45-46 రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజల కళ్ళు కనిపిస్తున్నాయి. ఆరోపణలు మాత్రమే, చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. ఆయన అంతరాత్మ అంగీకరించలా, నేను ఈ పరిస్థితుల్లో శ్వేతపత్రం 5 సంవత్సరాలు మీరు ఘోరాలు చేశారు, పాపాలు చేశారు, నేరాలు చేశారు అని నేను చెప్తే ప్రజలు మీరేం చేశారు ఈ 15 రోజుల్లోనో ఈ 46 రోజుల్లోనో మీరేం చేశారని ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఆయన ఇప్పుడు ఏం చెబుతుందంటే అసెంబ్లీలో మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. మరి అన్ని అసెంబ్లీలో చేయొచ్చుగా, ఇక్కడ ఎందుకు చేయలేదు? ఆ నేపథ్యం అలా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా కొన్ని విషయాలను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరచాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. దానిలో ప్రధానమైనది ఏంటంటే మూడు విషయాలను, ఇక్కడ మచ్చుకు మూడు విషయాలను మాత్రం ప్రస్తావన చేస్తా. అదేమిటంటే మన ఉమ్మడి జిల్లాలో, పల్నాడు జిల్లాలో వినుకొండలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య, అది సోషల్ మీడియాలో కానీ మరో రకంగా కానీ అందరూ చూసే ఉంటారు. ఎంత దారుణంగా హత్య జరిగిందో నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని వాళ్ళు ఏం చెప్తారంటే ఇది రాజకీయ హత్య కాదు, ఇద్దరు మిత్రుల మధ్యన జరిగినటువంటి హత్య అని అటు పోలీస్ వైపు నుంచి ఇటు ప్రభుత్వం వైపు నుంచి చెప్పి దీన్ని డైల్యూట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అందరికీ తెలుసు పల్నాడులో రషీద్ అనేటువంటి మరణించినటువంటి వ్యక్తి డిసీజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. జిలానీ అనే అతను ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు, అంతకుముందు వైసీపీలో ఉన్నమాట వాస్తవం. ఒక 2 సంవత్సరాల క్రితమో 1 సంవత్సరం క్రితమో ఉన్నారు. ఎలా ఉన్నారంటే లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు కూడా మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు, అట్లాగే అప్పుడు ఉన్నారు. ఎలా అంటే పార్థసారథి గారు మా పార్టీలో ఉన్నారు కదా అప్పుడు, అలాగే ఉన్నారు. అలాగే రామనారాయణ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు కదా, అలాగే ఉన్నారు. అప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళారు. తెలుగుదేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు ఆంజనేయులు గారి ప్రోద్బలంతో, అలాగే మక్కిన మల్లికార్జున గారి ప్రోద్బలంతో దౌర్జన్య కాండలు నిర్వహించేటటువంటి క్రమంలో అతి దారుణంగా ఒక యువకుణ్ణి, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు, నేను అడుగుతా ఉన్నా పోనీ ఆ రషీద్ అనే అతను ఇంతకుముందు ఏమన్నా హత్య చేశాడా, ఏమన్నా పొడిచాడా, ఏదన్నా క్రిమినల్ కేసు చేశాడా, అలాంటి వ్యక్తిని అతి దారుణంగా రోడ్డు మీద చంపేశాడు. దీన్ని ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తే భరించలేకపోతున్నారు. అది వ్యక్తిగతమైన తగాదా నేను అడుగుతా ఉన్నానండి, అది వ్యక్తిగతమైన తగాదా అనుకున్నాను కాసేపు. వాళ్ళిద్దరిది స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు కానీ, స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, లావు శ్రీకృష్ణదేవరాయలు గారి, ఆంజనేయులు గారు కానీ వెళ్ళి మరణించినటువంటి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు చెప్పండి, దీనికి సమాధానం. నిజంగా అది రాజకీయాలకు సంబంధం లేదు, ప్యూర్లీ డిస్ప్యూట్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్. ఎందుకు మీరు సంప్రదించలేకపోయారు? నేను మనవి చేస్తున్న ఎఫ్ఐఆర్లో కూడా స్థానిక శాసనసభ్యుడి మీద, మల్లికార్జున గారి మీద ఆరోపణలు చేయడం జరిగిందని కూడా, ఎఫ్ఐఆర్లు ఇంక్లూడింగ్ ఎఫ్ఐఆర్లో ఆరోపణలు చేయడం జరిగిందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇందాక హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు, అది గంజాయి తాగిన మత్తులో నరికేశాయంట, గంజాయి పాపం మాదంట. మరి మీ దుంపదగా మీరు వచ్చి అనాలైంది, మీ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది కదా, మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కదా, అంటే ఇంకా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందన్నమాట. ఆ పాపం మాదా అది తెలియకొడతా. నెల 15 రోజులు మీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి? హోంమంత్రి సాక్షాత్తు అంగీకరిస్తే ఇది ఏదో విధంగా మసిపూసి మారేడుకాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీసు వారు, ఇటు తెలుగుదేశం వారు, దాంతోపాటు హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు
గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకా రెండో వ్యవహారం ఏంటంటే ముచ్చుమర్రి, మీ అందరికీ తెలుసు కథ నడుస్తూ ఉన్నది. ముచ్చుమర్రి ప్రాంతంలో ఒక బాలిక ఈ నెల 7వ తారీఖున 10 గంటలకు ఆడుకునేందుకు ఇంటి బయటకు వస్తే ఆమెని, ఆ బాలికను రేప్ చేసి తరువాత మర్డర్ చేసి తునాతునకలు చేసి కృష్ణలో పడేశాడు అనేటువంటి కథను వినిపిస్తా ఉన్నది. పోలీసు వారు దానిలో ఏం చేశారు? ఇంతవరకు శవాన్ని కానీ ఆ ఆచూకీ కానీ కనిపెట్టగలిగారా? ఎందుకు కనిపెట్టలేకపోయారని అడుగుతా ఉన్నా ఈ పోలీసు వ్యవస్థని, హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఇదంతా పోయి నేను చాలా చిత్రమైన విషయం ఏంటంటే, ఒక కుర్రవాణ్ణి దురదృష్టవశాత్తు మరి అతను తీసుకొచ్చాడు, ఇప్పుడు అనుమానితుడని వాడు ఎరగ్గొట్టాడు, పోలీస్ స్టేషన్ చనిపోయాడు, అతని మీద గాయాలు ఉన్నాయి. ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు, ఇది పోలీసుల విచారణలో వ్యక్తి మృతి, ఇది ఈనాడు వచ్చింది వారి పత్రికలో. పోలీస్ విచారణలో వ్యక్తి మృతి, పోలీసు విచారిస్తుండగా ఆ వ్యక్తిని కొడితే ఆ వ్యక్తి మరణించినటువంటి సందర్భం, లాకప్ డెత్, దళితుడు అతను పైగా లాకప్ డెత్ చేస్తే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసేసి అందరితో క్లోజ్ చేసేసి దహనం చేసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ హత్య, దీని మీద న్యాయ విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది. నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అనుమానితుడిని తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని మరణానికి కారణమైనటువంటి పోలీసు వ్యవస్థ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి, విచారణ జరపాలి. అదేం లేదు, మసిపూసి మారేడుగా చేసేసి పక్కకు తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా దళిత సంఘాలకు కానీ, పౌర హక్కులకు సంబంధించిన వారు కానీ, సివిల్ రైట్స్కి సంబంధించిన వారు కానీ దీని మీద ఫైట్ చేయాలి, న్యాయ పోరాటం చేయాలి, అవసరమైతే కోర్టుకు వెళ్ళి ఈ లాకప్ డెత్ మీద విచారణ జరపవలసినటువంటి బాధ్యత సమాజానికి కూడా ఉంది, న్యాయ వ్యవస్థ కూడా ఉందని ఈ సందర్భంగా